सुंदरय पार्क वेला राष्ट्र मोत्तम अंगनवाडी टीचर्स अंड आया इकड़क राव जी इकड़ा सभा निर्वे जी असल इक जो असल वाल देन कोसम वो वाले अड़ी मैं तेजक ओके चपंडी मैडम इकड़की मेमेकोचे మా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి మా కేసీఆర్ గారు మా మినిస్టర్ గారు అని వచ్చామండి మా కనీస వేతనం 26000 ఇవ్వాలి మాకు రిటైర్డ్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని మేము అనుకొని వచ్చామండి ఓకే అంటే మీ డిమాండ్స్ అన్నీ ఇప్పుడు సీఎం గారు అంగీకరించారా మాకు మేము 24 23 రోజుల కాండి సమ్మె చేస్తున్నాము కానీ సీఎం గారు మా మీద ఏ మాత్రం ప్రేమ చూపించలేదు ఎందుకంటే మేము కోరుకున్న డిమాండ్స్ ఇంకా చాలా ఉన్నాయండి మేము 26000 కనీస వేతనం ఇవ్వాలన్నాము ఆయకు 5 లక్షలు టీచర్కు 10 లక్షలు ఆ ఈఎస్ఐ పిఎఫ్ఐ మేము ఉద్యోగంలో సగం వేతనం రిటైర్మెంట్ అయ్యాక కానీ మాకు ఆయన ఆయన గారు సీఎం గారు అయ్యా మమ్మల్ని అసలు మీరు ప్రేమతో మమ్మల్ని చూడలేదు మీరు మాకు 26000 చేయలేదు మేము ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నాము కాబట్టి మీరు గ్రాట్యుటీ ఇవ్వాలి పక్కన ఆశ్రమం ఇస్తుంది పాండిచేరి ఇస్తుంది కర్ణాటక ఇస్తుంది అదే విధంగా మాకు మీరు గ్రాట్యుటీ ఇవ్వాలి 26000 ఇవ్వాలి మేము అప్పటిదాకా ఈ సమ్మెని ఇంకా కొనసాగించాలని అనుకుంటాను మమ్మల్ని మాత్రం అసంతృప్తిగా చేస్తున్నారు మీరు తృప్తి పరిచేలా చేయాలని మా యొక్క మనవి మేమే గెలిపించేది మేమే ఓడిచేది కేసీఆర్ను ఎందుకంటే మా సత్తా లేనిది కేసీఆర్ అసలు లేడు మా ముందు నడితేనే కేసీఆర్ ఏదైనా సర్వే గాని ఏదైనా ప్రణాళిక గాని దేనికైనా మేము దాంట్లో పాల్గొంటాను ఏదంటే అంగన్వాడీ టీచర్లే ముందు వస్తారు సర్వే గాని ఏదైనా ఓటర్లు గాని ఏదైనా ఇవ్వాలంటే దేనికైనా మాకు జీతం తక్కువ గాని వేతనం ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని వాడుకుంటారు కానీ కనీసం మాకు టీచర్ అనే హోదా కూడా కొద్దిగా ఇచ్చిండు కానీ అసలు మమ్మల్ని ఎవ్వరు గుర్తించలేరు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ కనీసం సత్యవతి రాథోడ్ ఇంటికి పోయినా కూడా మమ్మల్ని వర్షంలో కూడా తడిపించి అక్కడ మేము అక్కడ కూర్చున్నా కూడా ఒక మాట అనలేదు 3 సార్లు పెంచినామని అన్నారు కానీ 13000కు మేము గ్యాస్ నింపిస్తున్నాం 1200 మేము గ్యాస్ కూరగాయలు శ్రీమంతాలు అన్ని ఇల్లు కిరాయి అన్ని మేము 13000 అన్ని మేము సవరిస్తున్నాం ఎవరైనా అట్లా సవరిస్తారా ఎవరైనా అట్లా ఇస్తారా 13000కి ఏమొస్తారు కనీసం వాళ్ళ ఛార్జ్ కూడా రాదు అందుకోసం మేము పొట్ట తిప్పల కోసం ఇప్పుడు 22 రోజులు మేము టెంట్ వేసి అమరనీహ దీక్ష చేసి కూడా మేము ఇక్కడికి వచ్చినాం వచ్చినా కూడా ఫలితం లేదు కొద్దిగా మాకు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా కేసీఆర్ మాకు చూస్తే మేము కూడా ఆయనకు చూస్తామని హామీ ఇస్తున్నాను మేము గత 23 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము సమ్మెలో పాల్గొన్నాము మా ఊర్లల్లో పనులన్నీ ఆగిపోయినాయి గర్భవతి బాలింతలకు తర్వాత పిల్లలకు పోషకాహారం ఆగిపోయింది అన్నీ ఆగిపోయినాయి మేము సర్వే సమ్మె చేయకూడదని నానా రకాలుగా హింసించిండ్రు ఆఫీసర్లు ఎలాంటి భయం లేకుండా మా సమ్మెలో పాల్గొన్నాం ఎమ్మెల్యేలను ముట్టడిస్తే వాళ్ళేమన్నారంటే మీ ఎర్ర జెండా కిందకెందుకు వస్తారు మీరు ఈ జెండాలు పట్టుకొని ఎందుకు వస్తారు అని బెదిరించడం జరిగింది అయినా కానీ మేమేం బెదుర్కోలేదు మా సమ్మె మేము కొనసాగించినాము ఇప్పుడు సీఎం దగ్గరికి చర్చలు జరిగినా కానీ మాకేం సంతృప్తిగా రాలేదు అన్నీ సగం సగమే ఆయన హామీలు ఇవ్వడం కాడికే ఉంటుంది ఆయన అమలు చేసినప్పుడు మాకు తృప్తిగా ఉంటుంది ఆయన అమలు ఏం చేయలేదు చెప్పిండు అంతే ఇంత ముందుకు మీకు జీతాలు తక్కువ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో తక్కువ ఉండే కదా అప్పుడు చెప్పినప్పుడు మీకు సీఎం గారికి పాలాభిషేకాలు అయిని చేసిరు మరి ఇప్పుడు భవిష్యత్తు కూడా పెంచొచ్చ అవకాశం ఉంది కదా అదే పెంచినప్పుడు చూద్దాం ఆయన పెంచుతాడేమో రేపు భవిష్యత్తులో పెంచుతాడేమో కానీ ఆయన మమ్మల్ని ఆ జెండా కింద ఎందుకు ఈ జెండా కింద ఎందుకు ఎర్ర జెండా కింద ఎందుకు మీ సిఐటియు యూనియన్లో ఎందుకుంటాడు అది మా వ్యక్తిగతం మేము ఏ జెండా కింద అంటాం నీకు పని చేస్తున్నామా లేదా అనేదే కావాలి నీకు ఎమ్మెల్యేలు చాలా ఘోరంగా మాట్లాడారు మా దగ్గరికి వస్తే ఎమ్మెల్యేలను ముట్టడిస్తే జరగండమ్మా జరగండి దొంగలు అన్నారు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏ ప్రభుత్వమో ఏదో మా మనసులో ఉంటుంది ఏ ప్రభుత్వాన్ని గెలిపించాలనేది మేము ఒక్కనమే ఉంటాం ఊర్లో కానీ మా ఎంబడి ఎంతమంది ఉంటారు మేము ఎంతమంది తోటి మాకు సంబంధం ఉంటుంది అది ప్రభుత్వాలకు తెలియదు వాళ్ళు మీరు ఎర్ర జెండా పట్టుకొని ఎందుకు వస్తారు అని అనడం తప్పు కదా
మేము ఏజెండ కందనన్న ఉంటాం మీకు పని చేస్తున్నాం అంతే ప్రభుత్వానికి మేము పని చేస్తున్నాం మేము ఉత్తగా జీతం ఉత్తగా మేము గుంటమ కోరికలు కోరటం లేదు మా శ్రమకు తగ్గ వేతనం ఇయ్యమని అడిగినాం అది హైకోర్టు తీర్పు ప్రకారంగానే ఇయ్యమన్నాం మేము గుంటమ కోరికలేం కోరలేదు మేము రిటైర్డ్ అయినప్పుడు వయసు అయిపోయింది కాబట్టి రిటైర్డ్ అవుతాం రిటైర్డ్ అయిన తర్వాత 30 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు సేవ చేసినాము ఇంటికి పోయినాక మాకు అన్నం ఎవడు పెడతారు మాకేం పెన్షన్ లేకుంటే ఎవరు మమ్మల్ని సాకుతారు మేము ఇన్ని మంచిగా ఉన్న రోజులైతే ప్రజలకు సేవ చేసినాం నీకు కూడా చేసినాం ప్రభుత్వాలకు ఓట్లు వేపించినాం ఓట్లు వేపించినాం మేము చేసినాం అన్ని చేసినాం ఇప్పుడు నువ్వు దానికి ఆ జెండాల కింద వద్దు ఈ జెండాల కింద మాయం పడరాండి అని అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటే మీకు మీ ఏరియా లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ లేవా లేదు లేదు మా లోకల్ ఎమ్మెల్యేనే అన్నాడు ఈ మాట ఆ పార్టీ మీరు ఆ జెండా పట్టుకొని ఎందుకు వస్తారు మీరు ఒకరొచ్చి మాట్లాడాలని మా ప్రభుత్వం సమ్మెలు చేస్తే చేయదు ఆయన తోటి ప్రేమగా ఉండాలంటే ఎప్పుడు ప్రేమ చూపిస్తాడు ఆయన ప్రేమ ఎట్లుండాలి మా హక్కులే మేము అడుగుతున్నాం కదా మా హక్కు కాబట్టి మేము కొట్లాడుతున్నాం సమ్మె చేయడం హక్కు ఏ కార్మికుడికైనా సమ్మె చేయడం హక్కు హక్కును బట్టి కొట్లాడినాం మీరు వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అని అన్నాడు అంటే ఇప్పుడు మీరు అడిగిన డిమాండ్స్ కి ఎంతవరకు న్యాయం జరిగింది న్యాయం ఏం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగలేదు ఆయన హామీలు మాట హామీ మాత్రమే ఇచ్చిండు అమలు చేసే వరకు మాట ఇచ్చిండు మాట ఇచ్చిండు మేము అడిగింది 26,000 జీతం కనీస వేతనం చేసిన తర్వాత పిఆర్సీ ఇయ్యమన్నాం ఆయన కనీస వేతనం చేయలేదు ఓ ఇంకోటి మేము 10 లక్షలు అడిగినాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయాలకు 5 లక్షలు మాకు 10 లక్షలు ఆయన 1 లక్ష ఇస్తా అని నిన్నమన్న 1 లక్ష ఇస్తా అంటే మేము మళ్ళీ సమయం స్టార్ట్ చేసినాం ఇప్పుడు 2 లక్షలు అంటున్నాడు సరే ఆ 2 లక్షలకైనా మేము సరే లేదు అనుకుంటున్నాం మళ్ళీ మేము రిటైర్ అయిన తర్వాత మా జీతంలో సగం జీతం ఇవ్వమంటున్నాం దానికి ఆయన క్లారిటీ ఏమి ఇవ్వలేదు ఏందో ఆ 2 లక్షలు ఇస్తా అన్నాడు ఐఆర్లో ఐఆర్ ఇస్తా అన్నాడు తర్వాత పిఆర్సీ ఇంకా పిఆర్సీ కమిటీ నిర్ణయించిన తర్వాత ఎంత ఇస్తారో అంత ఇస్తామన్నాడు దానికి అది వచ్చిన తర్వాత మేము ఆలోచన చేస్తాం కానీ ఇప్పుడు మాకైతే తృప్తిగా ఏం లేదు ఇప్పుడు మాకు ఏం సంక్షేమ పథకాలు లేవు మాకు అంగన్వాడీ పేరు పెట్టిండ్రు కానీ ఊర్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రైతు బంధు దళిత బంధు కళ్యాణ లక్ష్మి ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఏ లక్ష్మీలో మాకు రావు మాకు ఇప్పుడు గృహలక్ష్మికి పెట్టుకుంటే కూడా క్యాన్సిల్ చేసి అయితే ఈ జీతం మీదనే బతకాలి మేము 13,650 జీతం మీదనే బతకాలి మాకు ఏ సంక్షేమ పథకాలు రావు ఆసరా పెన్షన్ లేదు ఏది లేదు ఈ జాబ్ ఉన్నందుకు మరి ఈ జాబ్ కొరకు ఇవి తీసేస్తున్నావు కదా జీతం మించు అని మేము కొట్లాడుతున్నాం అదే కనీస వేతనం ఇవి పిఆర్సీ ఇవి అందరిలాగా మాకు కూడా జీతం ఉంటే మేము ఏ సంక్షేమ పథకాలు మాకు ఇస్తలేవు కదా అందుకే మాకు జీతం పెంచు ఓకే ఓకే అమ్మ మీరు మాట్లాడతారమ్మా మీ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు మేము మిడ్జిల్కి వెళ్ళొచ్చు జడ్చల్ మధ్య ఒకటే పాట చెప్పండి మీ పరిస్థితి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ హామీ ఇచ్చారు కదా కేసు అవును అది అమలు అయితే అనిపిస్తుందా మాకు అమలు అవుతుంది అంటే ఇంతకుముందు ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన సంతకం పెట్టి ఒప్పుకుండు అప్పుడు నమ్మినాం ఇప్పుడు నమ్మాలంటే ఎవరో నమ్మడం లేదు ఇంతకుముందు ఆయన జీవో మీద సంతకం పెట్టి హామీ ఇచ్చిండు ఇప్పుడు జీవో ఒక నోటి మాటతో చెప్పిస్తుండు కదా హరీష్ రావు గారితో చెప్పిస్తున్నాడు ఆయన చెప్తలేడు కదా నమ్మడం కావడం లేదు 10 సంవత్సరాల కొలి నమ్మకం అనేది పోయింది ఉత్త 7,000తో జీతం బతకాలంటే బతుకు తెరుపు చావడం లేదు కదా మాకు ఒక్క పిల్లలను పోషించడం చదువులు అంటే మేము బతకాలంటే మేము ఆయలం టీచర్లు కాదు కూలి పోయిన వాళ్ళు 400-500 తెచ్చుకుంటారు మేము మాకు 300 రూపాయలు రోజు నేను పడితే ఏం బతుకు 250 రూపాయలు పడుతున్నాయి మాకు బతకాలంటే బతుకు తీరు అవుతుందా పిల్లల ఫీజులు ఏమి మనకు వంట సామాన్ ఏమొస్తాయి మరి బియ్యమో ఏవో రైస్ మన పరిస్థితులు ఉంటాయి కదా ఆర్థికంగా మా ఎవ్వరము నమ్మకం అయితే లేదు మాకు ఇంకా క్లారిటీ అయితే లేదు